ఏంటి గురువుగారు, నేను రాగానే అంత హడావుడిగా వెళ్ళిపోతున్నారు? నా రాక మీకేమైనా ఇబ్బంది కలిగించిందా? ఓకే, నేను వెళ్ళిపోతాను, మీ రహస్యాలు మీరు మాట్లాడుకోండి. ఇందులో రహస్యాలే ఉన్నాయమ్మా. చిన్ని గురించే మాట్లాడుకుంటున్నాం. చిన్నీని స్కూల్కి వెళ్ళక్కర్లేదు, చదువుకోనక్కర్లేదు అన్నారు కదా. అందుకే కనీసం సంగీతం అన్నా నేర్చుకుంటే దాని భవిష్యత్తు బాగుంటుందని మాట్లాడుకుంటున్నాం. రోజు శాస్త్రి గారిని వచ్చి మళ్ళీ చిన్నీకి సంగీతం నేర్పించమని అడుగుతున్నాను. అంతే. ఇప్పుడు చిన్ని సంగీతం నేర్చుకోవడం అంత అవసరమా? అవసరం లేదు, దానికి సంగీతం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఏంటమ్మా అలా అంటావు? సంగీతం అంటే చిన్నికి ప్రాణం కదా. అలాంటి సంగీతాన్ని తనకి దూరం చేస్తే పాపం వస్తుంది కదమ్మా. పాపపుణ్యాల గురించి మీరేం మాకు చెప్పక్కర్లేదు. అసలు అలాంటి దాన్ని ఇంట్లో ఉంచుకోవడమే మహాపాపం. మరి అలాంటప్పుడు ఎందుకమ్మా ఇంట్లో ఉంచుకోవడం? నాతో పంపించేయి, నే చూసుకుంటా కదా. వద్దు గురువుగారు, నేను రాను. నేనిక్కడే ఉంటాను గురువుగారు, ఉండాలి. చూశారుగా, అది ఇల్లు వదిలి రాదు. దానికి సంగీతం నేర్పించడానికి మీరు కూడా ఇంటికి రానక్కర్లేదు. సింధు ఒక్కదానికే మీరు సంగీతం నేర్పిస్తే చాలు, అది కూడా ఇక్కడ కాదు, మీ ఇంటి దగ్గర. సింధునే మీ ఇంటికి వస్తుంది, అక్కడ నేర్పించండి చాలు. అర్థమైందా అమ్మా? ఇంద్రజ, నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదమ్మా.